సార్, నాదొక చిన్న డౌట్ సార్. ఇప్పుడు నేను ప్రాపర్ హైదరాబాద్ చిలకలగూడ అమ్మాయి, కిలోమీటర్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది. సో 10 ఇయర్స్ బ్యాక్ వెన్ తెలంగాణ స్ట్రగుల్ వాజ్ గోయింగ్ ఆన్, ఆల్ ఐ రిమెంబర్ ఆర్ ఆల్ ఐ యాక్చువల్లీ కేర్డ్ ఫర్, నాట్ టు డిస్రెస్పెక్ట్, బట్ వాజ్ హాలిడేస్. హాలిడేస్ ఎప్పుడు వస్తున్నాయి, గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఎగ్జామ్ ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. దుర్మార్గురాలు సారీ, అట్లా ఎవడన్నా కోరుకుంటాడా? చిన్నప్పుడు స్కూళ్ళల్లో అంటే టీచర్ పోతే హాలిడే వస్తుంది అనుకుంటారు, ఎవరైనా లీడర్ చచ్చిపోతే హాలిడే వస్తుంది అనుకుంటారు. నువ్వు కూడా అట్లే తయారు, అట్లా అట్లా కోరుకోకూడదు, చాలా తప్పు. బట్ ఐ సీ ది పాయింట్, ఐ సీ యువర్ పాయింట్. సరిగ్గా మన స్టేట్ వచ్చి 9.5 ఏళ్ళు అయింది, ఇప్పుడు 10th ఇయర్లో ఉన్నాం మనం. ఆ 10 ఇయర్స్ కింద మీలో చాలామంది నాకు తెలిసి డైపర్స్లో ఉండి ఉంటారు, లేదంటే లేదులే మరి డైపర్స్ కాదు కానీ 8, 9, 10, 11, 12, 13, 14 ఇయర్స్కి ఉంటారు. ఆ రోజు నిజంగా కూడా తెలియదు, అంటే ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఈ స్టేట్. ఈరోజు మనం ఎలా అవుతున్నామో తెలంగాణలో, ఇది రావడానికి దాదాపు 1-2 రోజులు కాదు, దాదాపు 50-60 ఏళ్ళు కొట్లాడితే, ఎంతోమంది కొట్లాడితే అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. ఎంతోమంది చచ్చిపోతే, ఎంతోమంది సాక్రిఫైస్ చేస్తే, ఎంతోమంది కొట్లాడితే ఇందులో ఈ స్టేట్ వచ్చింది తప్ప ఉత్తగానే రాలే. సో వాట్ యు హావ్ టు రిమెంబర్ ఫస్ట్ ఇస్ ద సాక్రిఫైస్ ఆఫ్ లాడ్ ఆఫ్ దీస్ యంగ్ మెన్ అండ్ విమెన్. చాలామంది పిల్లలు, ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ పిల్లలు ఇన్ యువర్ ఏజ్, దేట్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ, అంత చేసింది. తర్వాత అల్టిమేట్గా స్టేట్ ఎందుకు తెచ్చుకున్నాం ఇంత కష్టపడి అంటే, మనకు ఉద్యోగాలు రావాలి మన పిల్లలకి, మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, వాటర్ రావాలి మన ఫీల్డ్స్కి, మన వ్యవసాయానికి. అదేవిధంగా మనకు మన ఇక్కడ ఉండే డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఫాస్ట్గా కావాలంటే, ఎక్స్పెడీషియస్గా కావాలంటే ఇక్కడి పైసలు ఇక్కడనే ఖర్చు పెట్టాలి, దానికోసం తెచ్చుకున్నాం. అందుకే డూ యూ లైక్ హైదరాబాద్, డూ యూ లైక్ వాట్ యు సీ? ఇదంతా పోయిన 9-10 ఏళ్ళలో అయింది. ఎందుకు అయిందంటే తెలంగాణ వచ్చింది కాబట్టి ఇదంతా అయింది, ఇంత ఫాస్ట్గా అయింది. అదే తెలంగాణ రాకపోతే ఇంత ఫాస్ట్ కాకపోతుండే. మరి ఇది కావాలి అనుకుంటే వీ హ్యాడ్ టు ఫైట్, వీ హ్యాడ్ టు స్ట్రగుల్. నేను కూడా ఒకరోజు మొత్తం జైల్లో ఉన్నా. దిస్ వాజ్ 2009 నవంబర్ 30th రోజు. చాలామంది జైలుకు పోయినాం, దెబ్బలు తిన్నాం, బాగా కొట్టినప్పుడు పోలీసు వాళ్ళు. తర్వాత కేసులు అయినాయి, తర్వాత చాలామంది చచ్చిపోయినరు. ఇంత స్ట్రగుల్ తర్వాత వచ్చింది తెలంగాణ తప్ప ఊరికైనా రాలేదు.